ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా ఆయత్త కాలపు రెండవ మంగళవారము మంచిని చేపట్టుడు న్యాయమును జరిగింపుడు మొదటి పట్టణము యశయా గ్రంథము ఒకటవ అధ్యాయము పదవ వచనము మరియు పదహారవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు మొదటి పఠనము యశయా గ్రంథము ఒకటవ అధ్యాయము పదవ వచనము మరియు పదహారవ వచనము నుండి ఇరవైవ వచనం వరకు సుధోమ పాలకులారా ప్రభువు పలుకులు ఆలింపుడు గొమోరా పౌరులారా మన దేవుని ఉపదేశములు వినుడు మిమ్ము మీరు కడుక్కొని శుద్ధి చేసుకొనుడు మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు చెడును విడనాడు మంచిని చేపట్టుడు న్యాయమును జరిగింపుడు పీడితులను ఆదుకొనుడు అనాథ శిశువులకు న్యాయము చేయుడు వితంతువుల కోపు తీసుకొనుడు ప్రభువు ఇట్లనుచున్నాడు రండి మన వివాదమును పరిష్కరించుకుందము మీ పాపములు సింధూరము వలె ఎర్రగానున్నను మంచు వలె తెల్లనగును కెంపు వలె ఎర్రగానున్నను ఉన్ని వలె తెల్లగా నగును మీరు నాకు విదేలగుదురేని భూమి నుండి పండు మేలి పదార్థములు భుజింతురు కానీ నన్ను తిరస్కరించి నా మీద తిరగబడుదురేని మీరు కత్తివాత పడుదురు ప్రభుడనైన నా పలుకిది ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం నీతి మార్గమున నడుచు నేను రక్షితును ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను ధర్మశాస్త్ర బోధకులను పరిసెయ్యులను మోషే ధర్మశాస్త్రమున ఉన్నారు కాబట్టి వారి క్రియలనుగాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు ఏలైనా వారు బోధించినది వారే ఆచరింపరు వారు మోయసాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదరే కాని ఆ భారములను మోయువారికి సహాయపడుటకు చిటికన వ్రేలైనా కదుపరు తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు వేదసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు అంగీ అంచులు పొడవు చేసుకొందురు విందులయందు అగ్రస్థానములను ప్రధాన మందిరములయందు ప్రధానాసనములను కాంక్షింతురు అంగడి వీధులలో వందనములను అందుకొనుటకు బోధకుడా అని పిలిపించుకొనుటకు వారు తహతహలాడుచున్నారు మీరు బోధకులు అని పిలుచుకొనవలదు ఎలా మీకు బోధకుడు ఒక్కడే మీరందరూ సోదరులు ఈ లోకమున మీరు ఎవ్వరిని కానీ తండ్రి అని సంబోధింపవలదు మీ తండ్రి ఒక్కడే ఆయన పరలోకమందు ఉన్నాడు మీరు గురువులు అని పిలిపించుకొనవలదు ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండువలయును తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక